49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తమ సినిమాని ఎక్కువ మంది చూడాలని కొన్ని సినిమా యూనిట్లు టికెట్లపై ఆఫర్లు ప్రకటిస్తాయి. కొందరు నిర్మాతలు అయితే ఒకటి కొంటే మరొకటి ఫ్రీగా ఇస్తూ ఉంటారు. ఇంకొందరు భిన్నంగా తమ సినిమా కాన్సెప్ట్ బట్టి డిస్కౌంట్ ఇస్తారు. కుటుంబ కథా చిత్రం అయితే మహిళలకు, చిన్నారుల సినిమా అయితే వారికి మాత్రమే టికెట్లపై ఆఫర్ ఇస్తూ ఉంటారు. మరి సినిమాకు సంబంధించిన వారే కాకుండా ఇతర ప్రముఖులు ఓ చిత్రాన్ని వీలైనంత ఎక్కువ మందికి చూపించాలనుకోవడం ఎప్పుడైనా విన్నారా? ఆదిపురుష్ విషయంలో అదే జరుగుతోంది. రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు వస్తాడనే నమ్మకంతో ఆదిపురుష్ టీం ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయిస్తుంది. మరోవైపు రాముడి చరిత్రను మరింత మందికి చేరువయ్యేందుకు పలువురు ప్రముఖులు వేల సంఖ్యలో టికెట్లను కొని పేదలకు అందిస్తున్నారు. ఇంతకీ ఎవరెవరు ఎన్ని టికెట్లు కొన్నారు, ఎవరికిస్తున్నారు? రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి రాముడి గురించి ఈ తరానికి తెలియాలనే ఉద్దేశంతో ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ముందుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 10,000కు పైగా టికెట్లను కొన్న ఆయన తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, సింగర్ అనన్య బిర్లా తమ వంతుగా ఒక్కొక్కరు 10,000 టికెట్లు బుక్ చేసి పేద చిన్నారులకు అందిస్తున్నారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కూడా ఇందులో భాగమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనాథ శరణాలయాల్లో ఉంటున్న 2,500 మంది చిన్నారులకు ఈ సినిమాని ఉచితంగా చూపిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాస్, ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉన్న రామాలయానికి ఉచితంగా 101 టికెట్లు ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. వీటి సంఖ్య 100,000కు పైగా ఉండొచ్చని సమాచారం. అంటే మొత్తం 132,500కు పైగా ఆదిపురుష్ టికెట్లు ఫ్రీ అని చెప్పొచ్చు. ఇండియన్ సినిమాలో ఇదొక కొత్త ట్రెండ్ సెట్ చేసింది. దర్శకుడు ఓం రావు తెరకెక్కించిన ఈ సినిమాలో పానిండియా స్టార్ ప్రభాస్ రాముడిగా నటించగా జానకిగా కృతి సనన్ కనిపించనున్నారు. సుమారు 500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా రూపొందింది.